ఏమంటారు ఈవేళ చంద్రబాబు గారు ఒక విజన్ని తయారు చేసి ఓ హైదరాబాద్తో లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి మీరొచ్చి మీరు వచ్చి ఆంధ్రాకి అట్లా అనుకున్నదంతా నాశనం చేస్తున్నారని చెప్తున్నారు ఇందుగా సాయి గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ అలాగే రెస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ మీకు అందరికీ గుడ్ మార్నింగ్ వియర్స్ గుడ్ మార్నింగ్ నేను నిన్న చంద్రబాబు గారి స్పీచ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను లైవ్లో చూడలేదు కానీ తర్వాత చూడడానికి ప్రయత్నించాను ఒక టెన్ మినిట్స్ నేను చూస్తుంటాను అంతే టెన్ మినిట్స్ తర్వాత మరి చూడలేదు ఆయన ఇంకేం మాట్లాడారో కూడా నాకైతే తెలియదు నాకు ఎందుకు చూడలేదు అంటే నచ్చలేదు నాకు ఆయన మాట్లాడేటటువంటి మాటలు కానీ అబద్ధాలు కానీ ఎలా నచ్చలేదంటే ఆయన ఫస్ట్ ఫస్ట్ చెప్పడమే పోర్టులు అభివృద్ధి చేసాం అరవై తొమ్మిది ప్రాజెక్టులు మొదలుపెట్టి ఇరవై మూడు పూర్తి చేసామన్నారు మీరు మీరు ఇప్పుడు అడిగారు కదా ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసామన్నారు కదా ఏంటంటే కొద్దిగా ప్రజలకు చెప్తారని మీరు నేను కూడా అలాగే ట్రై చేశాను ఐ ట్రై టు గూగుల్ అసలు ఏం ఏంటంటే కంప్లీట్ అయ్యే ఆ టైంలో అన్నటువంటిది ఐ ట్రై టు సెర్చ్ ద గూగుల్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ అవుట్ బట్ పోర్ట్స్కి సంబంధించి ఆయన ఒక మాట చెప్పారు బావనపాడు పోర్టు మొదలుపెట్టాం గన్నవరం పోర్టు అభివృద్ధి చేసాం కృష్ణపట్నం పోర్ట్ అభివృద్ధి చేసాం మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి చేశామని చెప్పి నాలుగు పోర్టుల గురించి ఆయన చెప్పాడు నేను దీని గురించి మీకు చిన్న డీటెయిలింగ్ ఇస్తాను సార్ అంటే దీని గురించి ఎందుకు డీటెయిలింగ్ ఇస్తాను అనేది కూడా మీకు చెప్పాలా బావనపాడు అన్నటువంటిది మా సొంతూర్ అండి మా నేటివ్ ప్లేస్ అది బావనపాడు పోర్టు కట్టాము అని అంటే ఎక్కడ కట్టారని నేను మళ్ళీ డౌట్ వచ్చి అడిగా ఏంటి నిజంగా పోర్టు కట్టాను అంటున్నాడు చంద్రబాబు ఏంటి కట్టాడు అని చెప్పి మా ఊరోళ్ళని అడిగాను అంటే ఇంతలాగా కూడా అబద్ధాలు ఆడొచ్చా ఒక రాజకీయ నాయకుడు ఒక సీనియర్ రాజకీయవేత్త కుర్రవాళ్ళకి లేకపోతే జూనియర్లకి ఒక ఐడియలిస్టిక్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇంతలాగా కూడా అబద్ధాలు ఆడొచ్చా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనం తెలుసుకోవచ్చండి అక్కడ పోర్టు అన్నటువంటిది ఎలాంటిది అక్కడ ఏం లేదు సార్ ఇప్పటికీ మా ఊరు అక్కడుంది బావునపాడు ఉంది బావునపాడు పోర్టు కట్టడానికి ఐదు వేల నాలుగు వందల ఎకరాలు భూసేకరణ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ వేసారే తప్ప అక్కడైతే ఎలాంటి పోర్టు లేదండి ఇప్పుడు మళ్ళీ మేము మొన్న పోర్టు పెద్ద గ్రామాలతో కూర్చొని వాళ్ళందరికీ మాట్లాడి పరిహారం పెంచి ఇస్తామని చెప్పి వీఆర్ గోయింగ్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ అది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ వేయాలి పనులు మొదలవ్వాలి ఎక్కడండి బావనపాడు పోర్టు కట్టారు మీరు బావనపాడులో పోర్టు కట్టొచ్చని ఇప్పుడు కాదండి ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఇచ్చారు రిపోర్ట్ ఈయన ఇవ్వడం కాదు ఇది భావనపాడు పోర్ట్ అండి గన్నవరం పోర్ట్ ఎవరు కట్టారండి గంగవరం గంగవరం చంద్రబాబు గారు అసలు అంతలాగా అబద్ధాలు ఎలాగా చెప్పగలరండి అసలు అసలు ఏమిటి మాటలు నాకు అర్థం కాదండి గన్నవరం పోర్టు మొదలుపెట్టింది రెండు వేల ఐదులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే మా ఊరు మా ఊరు నుంచి అమ్మాయిలకు ఆ ఊరు ఇస్తారు సార్ పెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎక్కువ అంటే మత్స్యకారులు అక్కడ ఎక్కువ ఉంటారు ఆ గ్రామం ఆర్ తీసినప్పుడు కూడా మా ఊరు వాళ్ళు చాలా మంది వెళ్ళారు అక్కడ చూడ్డానికి గనవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో మొదలు పెట్టారు చూడండి రెండు వేల ఎనిమిదిలో పూర్తి చేశారు అంటే త్రీ ఇయర్స్లో పూర్తి చేశారు ఇక్కడ లాజిక్ అది మీకు పోర్టు చింతలాగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొదలుపెట్టినటువంటి పోర్టు ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ రెండు వేల ఐదులో మొదలు పెట్టిన పోర్టు రెండు వేల ఎనిమిదిలో పూర్తి చేసి రెండు వేల తొమ్మిదిలో దాని ఆపరేషన్స్ కూడా మొదలయ్యాయి అప్పుడు ఎవరండి సీఎం చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారా ఏమిటి అసలు ఆ మాటలు ఇదేంటిది కృష్ణపట్నం పోర్ట్ అన్నారండి కృష్ణపట్నం పోర్ట్ చంద్రబాబు కట్టాడండి అసలు అది నోరా ఇంకేమన్నానా అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను నిజం కృష్ణపట్నం పోర్ట్ ఎవరండి ఫౌండేషన్ స్టోన్ వేసారు సోనియా గాంధీ రెండు వేల ఎనిమిదిలో వేసింది అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి ఏమిటి మాటలు నాకు అర్థం కాదు అది కూడా ప్రైవేట్ పోర్టేది ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది కృష్ణపట్నం పోర్ట్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై టూ థౌజండ్ అండ్ నైన్ విదిన్ వన్ ఇయర్లో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకున్నారు ప్రైవేట్ పోర్ట్ కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు అసలు అలాగే మచిలీపట్నం పోర్ట్ అండి మచిలీపట్నం పోర్ట్ ఎవరండి మొదలుపెట్టారు రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు అండి మొదలుపెట్టారు అగ్రిమెంట్ ఎప్పుడైందండి రెండు వేల పదిలో నవయుగ ఎక్స్పోర్ట్స్కి ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చి మళ్ళీ డా బాకాలు కొట్టుకొని మళ్ళీ ఈయన ఒక అగ్రిమెంట్ తయారు చేశాడు సరే ఆ టైం రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన తర్వాత దురదృష్ట ఆయన చనిపోయారు ఆ పనులు జరగలేదు రెండు వేల పదిలో అగ్రిమెంట్ అయినప్పటికీ నవయ్య కన్స్ట్రక్షన్సే ఆ రకరకాల పరిస్థితులు మనం చూసాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు వచ్చాడు ఆయన ఏంటి కట్టాడండి ఆయన ఇప్పుడు మేము కడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం పోర్ట్ ఈజ్ ద ఫస్ట్ పోర్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ అండర్ గవర్నమెంట్ వాట్ ఈస్ దట్ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా కడుతున్నాం మనం అతి త్వరలో దానికి మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాం ఏంటి మాటలు అసలు అబద్ధాలు చెప్పడం నాకు అర్థం కాదు అసలు అభివృద్ధి అంటే అనేది ముందు మనం చర్చించుకోవాలి సాయి గారు ఇక్కడ ఒక్క మాట హయాంలో చెప్పనండి ఆయన్ని ఆయన చెప్పనండి ఇప్పుడు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నాడు కదా ఆయన గారు వంశధార ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పాలి సార్ అది ఎప్పుడండి యాభై అరవై సంవత్సరాల ప్రాజెక్ట్ అది గతంలో వంశధార ఫేజ్ వన్ కట్టి విడిచిపెట్టేస్తే రాజశేఖర రెడ్డి గారి హయంలో ఎలాగైనా మనం ఫేజ్ టూ మొదలు పెట్టాలన్నప్పుడు కోర్టులో కేసు వేసి ఒరిస్సా గవర్నమెంట్ అడ్డం పడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పట్నాయక్ గారు ఒక మంచి ఆలోచన చేసి నేరడీ వద్ద సైడ్ వ్యూయర్ అని ఒక ఐడియా ఇచ్చి సెకండ్ ఫేజ్ కోసం వాటర్ డైవర్ట్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రయత్నాలు జరిగాయి అప్పుడు కదండీ ఎంటైర్ డిపిఆర్ హిరమండలం వాట్ ఈస్ దట్ రిజర్వాయర్ కానీ వాటి మూడు సింగిడి వద్ద మరొక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పారాపురం కొత్తూరు వద్ద ఇంకొక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి ఆయంలో మొదలయ్యాయండి ఏమిటి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు శ్రీకాకుళం జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఉత్తరాంధ్ర సృజన స్రావంత్ గురించి మీకు ఒక మాట చెప్పాలి సార్ పదిహేను వేల కోట్లతో వాళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేసి ఎన్నికల ముందు ఆయనేమో టెండర్లు పిలిచి కాంట్రాక్టు చేతిలో డబ్బులు పెట్టాడు ఆయన ఒక తట్టెడు మట్టేసారా ఉత్తరాంధ్ర సృజన స్రావంత్కి మీరు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను సార్ ఎన్ని ప్రాజెక్టులు కట్టాము కాదు సార్ ఎన్ని లక్షల ఎకరాలకు మీరు కొత్తగా నీళ్ళు ఇచ్చారు ఇది చెప్పనండి ఆయన ఎన్ని లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇరిగేటెడ్ ల్యాండ్ కింద తీసుకొని రాగలిగే అవకాశం ఉన్నప్పుడు మీరు కొత్తగా ఎన్ని లక్షల ఎకరాలకు మీరు నీళ్ళు ఇచ్చారు ఎన్ని ప్రాజెక్టులు కట్టామన్నది కాదు ఎన్ని లక్షల ఎకరాలకు మనం కొత్తగా ఇరిగేటెడ్ ల్యాండ్ కింద తీసుకొచ్చామని చెప్పనండి ఆయన